వర్రా రవీంద్రారెడ్డి అనే అతనైతే దారుణ అతి దారుణమైనటువంటి బూత్ పోస్టులు, దుర్మార్గపు పోస్టులు నడిచినాయి. గతంలో అతని మీదన, ఇదే విషయం మీదన ఇప్పుడున్న హోంమంత్రి అంతి గారి దగ్గర నుంచి, షర్మిల గారి దగ్గర నుంచి వీళ్ళు కేసులు పెట్టినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్, పోలీసులకు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంది కాబట్టి అవన్నీ నేను పోస్టులు పెట్టలేదు అంటూ అతను పోలీసులకు చెప్పి ఆ దాని మీదన ఎంక్వైరీ చేయమంటే, అప్పుడు విశాఖకు సంబంధించినటువంటి ఒక తండ్రి కొడుకుల మీదన కేసు పెట్టారు. అదే పులివెందుల దగ్గరనే వాళ్ళని తీసుకొచ్చి విచారించి అరెస్ట్ కూడా చూపించారు. అప్పుడు పెద్ద చర్చ నడిచింది ఆ రోజులు. అయితే ఇప్పుడు ఆ వర్రా రవీంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అని 2-3 రోజుల నుంచి, మొన్న ఒకసారి అరెస్ట్ అయ్యాడన్నారు, ఆ తర్వాత వదిలేశాడు పారిపోయాడన్నారు, మళ్ళీ నిన్న అరెస్ట్ అయ్యాడని బ్రేకింగ్లు వచ్చినాయి, ఆ తర్వాత పారిపోయాడని చెప్పి అదే కనిపించలేదు అని చెప్పి పోలీసులు చెప్పారంటున్నారు. అంటే అతన్ని అరెస్ట్ చేసేసి లోపల పెట్టేసేసి తెలియనీయకుండా చూస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక మహిళ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళని కొట్టారు, దారుణంగా బూతులు తిట్టారు అన్నటువంటిది, పోలీస్ స్టేషన్లు మారుస్తా కొట్టారు అన్నటువంటిది. ఇప్పుడు ఇది కొత్త కాన్సెప్ట్ అవుతుంది. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఇతను అంటే పోలీస్ కస్టడీలో ఉన్నాడా, ఇతని ఫోన్ని పోలీసులు చేతిలో తీసుకుని అతనితో ఎవరెవరు చాట్ చేశారో వాళ్ళందరి మీదన కేసులు పెట్టారా? ఎందుకు అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి పిఏ రాఘవ అనేటటువంటి అతని ఇంటికి వెళ్ళి నువ్వు వర్రా రవీంద్రారెడ్డితో చాట్ చేస్తున్నావు అని పోలీసులు అడిగారట. ఆ రాఘవ లేడని చెప్పి తల్లిదండ్రులు చెప్పంపించారన్నది పొద్దున్నే బ్రేకింగ్ న్యూస్. అంటే అర్థం ఏంటి, వర్రా రవీంద్రారెడ్డి ఫోన్ ట్యాపింగ్ అన్నా చేసి ఉండాలి, ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి ఇష్యూతో ట్యాపింగ్ కంటిన్యూ చేస్తూ ఉండి ఉండాలి. రెండవది, వర్రా రవీంద్రారెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేసి అదుపులో పెట్టుకుని అరెస్ట్ చూపించకుండా అతని ఫోన్ తీసుకుని అతను ఎవరెవరితో టచ్లో ఉన్నాడన్న దాని మీద వాళ్ళని ఇప్పుడు కేసులకు పిలవడమో నెక్స్ట్ స్టెప్ చేయడమో చేస్తూ ఉండి ఉండాలి. ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది.